హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు లవ్ ఎట్ ఫస్ట్ బైట్ లెబనీస్ క్యూకంబర్ శాండ్విచ్ రెసిపీ చెప్పబోతున్నాను. విస్మై ఫుడ్లో ఎన్ని శాండ్విచ్లో కదా, అన్ని వేటికవే ప్రత్యేకమండి. నాకు శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ మీకు కూడా ఇష్టం అని తెలియజేస్తూనే ఉన్నారనుకోండి వ్యూస్ ద్వారా, కామెంట్స్ ద్వారా. అందుకే నేను వెతికి వెతికి కొత్త కొత్త శాండ్విచెస్ అన్ని మీకోసం తీసుకొస్తున్నాను. అందుకే శాండ్విచెస్ కోసం నా కళ్ళు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి. సరికొత్త శాండ్విచెస్ మీకు తీసుకొస్తూనే ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ శాండ్విచ్ అండి ఇది. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మంచి టీ టైమ్ స్నాక్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఒకటి తిన్నారంటే డెఫినెట్గా మీరు దీంతో లవ్లో పడిపోతారంతే. అంత బాగుంటాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా 1/3 కప్ నువ్వులు ప్యాన్లో వేసి కొంచెం నీళ్లు చిలకరించి లో ఫ్లేమ్ మీద నువ్వులు చిట్లేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. ప్రతి నూపప్పు లోపలి దాకా వేగాలండి. అప్పుడే బ్యూటిఫుల్ తహీనీ సాస్ తయారవుతుంది. నువ్వులు చిట్లిన తర్వాత దింపి మిక్సర్ జార్లోకి వేసుకోండి. ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకోండి. లేని వాళ్ళు నువ్వుల నూనెనే వేసుకోండి, బట్ ఆలివ్ ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఇంకా ఓ పచ్చిమిర్చి, ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అంతకంటే ఎక్కువగా వేయకండి. ఇవన్నీ వేసి వెన్న ఎంత మృదువుగా ఉంటుంది, అంత మృదువుగా ఆపి 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 అంత స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. దీంతో మనకి లెబనీస్ తహీనీ సాస్ తయారైపోయింది. ఇప్పుడు మనకు తయారైపోయిన తహీనీ సాస్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. చల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్డ్ స్ప్రెడ్ తయారు చేసుకుందాం. దానికోసం 1/3 కప్ హంగ్ కర్డ్ తీసుకోండి. అంటే ఏం లేదండి, మామూలు పెరుగుని జల్లెళ్ళలో వేసి 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో వదిలేశారే అనుకోండి, మృదువైన పనీర్ మిశ్రమం లాంటిది మిగులుతుంది. ఆ మిగులే హంగ్ కర్డ్ అంటారు. ఇది 1/3 కప్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, 1/8 టీ స్పూన్ మిరియాల పొడి, ఓ పచ్చిమిర్చి తురుము లేదా నాలా సన్నగా తరుక్కున్నటువంటి తరుగు లేదా పేస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా 1/2 టీ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, కాస్త కొత్తిమీర తరుగు, ఇవన్నీ వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో వదిలేయండి. ఇప్పుడు క్యూకంబర్ సాలెడ్ కోసం చూడండి. దీన్ని ఇంగ్లీష్ క్యూకంబర్ అని అంటారు. కీర దోసే కానీ దీనిలో మన దేశవాళీ కీరాకు ఉండేటువంటి పులుపు గింజలు ఉండవు. కమ్మగా చాలా బాగుంటుంది. సాలెడ్స్కి చాలా పర్ఫెక్ట్. దొరికితే ఇది వాడుకోండి, లేదా మన కీర దోశ చెక్కు తీసి వాడుకోండి. ఈ కీరదోశని ఇలా పల్చని చక్రాల్లో కోసుకొని పక్కన ఉంచుకోండి. కోసుకున్న కీరదోశ ముక్కలన్నీ ఓ బౌల్లోకి వేసుకోండి. ఇందులోనే కాసింత మిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి బాగా టాస్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు శాండ్విచ్ కోసం 4 శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. వీటి మీద ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్నటువంటి తహీనీ సాస్ని బ్రెడ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మనం తయారు చేసుకున్న ఈ తహీనీ సాస్ మీరు ఏ సాలెడ్ డ్రెస్సింగ్కైనా వాడుకోవచ్చండి. హైలీ న్యూట్రిషియస్, ఎంత బాగుంటుందో. ఇప్పుడు తహీనీ సాస్ మీద చిల్డ్ కర్డ్ స్ప్రెడ్ ఉంది కదా, అది ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఆ పైన వీడియోలో చూపిస్తున్న మాదిరి క్యూకంబర్ స్లైసెస్ ఓ స్లైస్ మీద పెట్టుకోండి. క్యూకంబర్ స్లైసెస్ మీద ముందుగానే తరిగి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ సన్నని చీలికలు చిన్న పిడికెడ అలా పెట్టేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు తహీనీ సాసు కర్డ్ స్ప్రెడ్ పూసుకున్నటువంటి మరో బ్రెడ్ స్లైసు ఈ స్టఫ్డ్ బ్రెడ్ మీద పెట్టి నెమ్మదిగా అదమండి. అదిమిన తర్వాత అంచుల్ని అన్ని వైపులా తీసేయండి. ఇక్కడ మీ ఇష్టమండి, మీకు నచ్చితే త్రికోణాలుగా కోసుకోవచ్చు, లేదా బైట్ సైజులో క్యూట్గా ఉండాలనుకుంటే నాలా చతురస్రాలుగా అయినా కోసుకోవచ్చు. చాయిస్ ఇస్ అప్ టు యూ. అంతేనండి, తయారైపోయాయి. ఇది చల్ల చల్లగా యమా రుచిగా రిఫ్రెషింగ్గా ఉంటాయండి. క్రీమీ సాసెస్తో శాండ్విచ్ అలా గొంతులోకి దిగుతుంటే ఆహా, చెప్పనలివి కదా, అంత గొప్పగా ఉంటాయి. ఏంటి, నచ్చిందా లెబనీస్ క్యూకంబర్ శాండ్విచ్? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మయ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చు అని గుర్తుంచుకోండి. డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి.